ప్రార్థన చేస్తున్నాం. ప్రయా పరలోకం ఉందన్నమాట అండి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఏంది బైబిల్ భక్తి కలిగి ఈ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని మా జీవితంలో లోటుపాట్లు అంటే సరి చేస్తుంది, ఏమైనా పరలోక రాజ్యాన్ని చాలా ఉద్దేశించి ప్రవచనం తండ్రి చెప్పబడుతున్న మాటల్లో మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే మనసు మాకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన పెట్టుకుంటున్నాం తర్వాత అండి. అన్ని రోజు సాయంకాలం ప్రార్థన ఉంది, చెప్తుంది కదా మీకు రెండో ఆదివారం. అంశం ఏంటంటే క్రైస్తవులు మోస్తున్న గురువు ఏంటి, పాపభారం అంటారు అన్న. అలాగే మనం చెప్పేస్తుంది పాపభారం కాదండి, ఒక్కొక్క క్రైస్తవుడు సత్యం తెలిసిన క్రైస్తవుడు ఎంత భారాన్ని మోస్తున్నాడో ఆ మోసే భారం ఏంటో సాయంకాలం నేర్చుకుందాం. ఈరోజు మనకి సర్వేశ్వరరావు గారు, కోటేశ్వరి ప్రసాద్ ముగ్గురు మూడు పడ్డారు. సరే పిల్లడు పడుతున్నాడు కాబట్టి ముందు ప్రసాద్ చెప్పేస్తాను అన్నాడు. పిల్లడు పడుతుంటే కోటేశ్వరి చెప్పేస్తుంది, తర్వాత బావగారు కానీ ప్రసాద్ కానీ చెప్తారు. నాకు ఒక 10 నిమిషాలు పర్మిషన్ ఏంటంటే మా పాపకి చిన్న ఎగ్జామ్ ఉంది, ఓరల్ ఎగ్జామ్ ఏలూరు వెళ్ళి అలా వచ్చేస్తాను. ఓకేనండి, కూర్చోండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరలోకమందిన మా తండ్రి, మేమందరం ఇక్కడికి మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాం తండ్రి. వచ్చిన మేము వినపడుతున్న మాటలను విడిచిపెట్టే వారంగా కాకుండా విన్న మాటల ప్రకారం మా జీవితాలను సరిచేసుకుని వాటి ప్రకారం జీవిస్తూ నూనె నిత్యరాజ్యానికి చేరే భాగ్యం దయచేయి తండ్రి. అదేవిధంగా మాకు ఇచ్చిన ఈ గర్భ ఫలాలను మీలో పెంచుకునే భాగ్యం కూడా దయచేయమని, మీకు లోబడి అపవాదికి లోబడకుండా జీవించి నూనె నిత్యరాజ్యానికి చేరాలని కోరుకుంటున్నాం తండ్రి. మేము ఇలా ఉన్నామంటే అది మీ యొక్క కృప తండ్రి, అందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు తండ్రి. దేవ నీ కోసం బ్రతికే భాగ్యం, నీ గురించి తెలుసుకునే అదృష్టం కలుగు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. నూనె నిత్యరాజ్యానికి మేమందరం చేరాలంటే వాక్య ప్రకారం ప్రవర్తించే వారంగా ఉండాలి తండ్రి. అటు విధంగా ఉండటానికి కృప సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పర్వ తండ్రి, ఆమేన్. ఏమండి అందరికీ వందనాలండి. మనమందరం ఇక్కడికి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చామండి. దేవుని జ్ఞానం ఎన్నో చోట్ల ఈరోజు ఆదివారం వినిపిస్తూనే ఉంటుంది, అవును కదండి? కానీ ఎక్కడ ఎంతవరకు కరెక్ట్గా చెప్తున్నారు, కరెక్ట్గా చెప్పట్లేదు అనేది మనకు మనం చూసుకోవాలండి. వెరయ పట్టణస్థులు ఏం చేస్తున్నారు, పౌలుయు సీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేవో అని ప్రతిరోజు లేఖనాలను పరిశోధిస్తూ వచ్చేవారంట. అంటే ఏంటి, మనకి ఏముండాలి, ఫస్ట్ పరిశోధన ఉండాలి. ఇక్కడికి వస్తే చాలండి, ఇక్కడే ఖచ్చితమైన వాక్యం చెప్తారండి అనటానికి లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు చెప్పేది బైబిల్ ప్రకారం కరెక్టా కాదా అనేది ప్రతి ఒక్కరూ చూసుకోవాలండి, ప్రతి ఒక్కరూ చూసుకునే విధంగా ఉండాలి. సరే అండి, మనమందరం సంఘానికి వస్తున్నాం. సంఘంలో మన ఎదుగుదల ఎలా ఉంది, ఏ శ్రమలు లేకుండా చక్కగా ఎదుగుతున్నామంటారా, ఏ శ్రమ అనేది లేకుండా ఎదుగుతున్నామంటారా? నేను రక్షణ పొందాం, రక్షణలోకి వచ్చిన నాటి నుంచి మనకి ఏం అవసరం, ఆహారం అవసరం. అదేంటండి, రక్షణలోకి వస్తే ఆహారం అవసరమా? నూతన జన్మ ఎత్తాం మనం, క్రీస్తులోనికి వచ్చామంటే లోకం నుంచి వేరై నూతన జన్మ ఎత్తాం. పుట్టిన పిల్లలు ఉంటారు, వాళ్ళకి పుట్టిననాటి నుంచి పాలిస్తారు, కొంచెం వయసు వచ్చిన తర్వాత భోజనం పెడతారు. ఆ పాలు తాగిన పిల్లలు నువ్వు ఎందుకు తాగుతున్నావంటే వాళ్ళు చెప్పగలరా, చెప్పలేదు. కానీ భోజనం చేసే మొదట్లో కూడా పిల్లలకు తెలియదు, కొంచెం వయసు పెద్ద ఒక్కొక్క వచ్చిన తర్వాత ఎందుకు భోజనం చేస్తున్నావంటే నేను పెరగటానికి, నేను బలంగా తయారవడానికి అని చెప్తారు. మనం కూడా క్రీస్తులోనికి రక్షణలోనికి వచ్చిన మనం ఎదగటానికి ఆహారం తీసుకోవాలి. తీసుకున్న ఆహారం మన ఎదుగుదలకు ఉపయోగపడుతుందా లేదా అని మనం చూసుకోవాలండి, ఎవరికి వారం చూసుకోవాలి. తీసుకున్న ఆహారం మన ఎదుగుదలకు ఉపయోగపడుతుందా లేదా? భోజనం చేస్తాం, ఏ పని చేయకుండా భోజనం చేసి పడుకొని లెగిసి మళ్ళీ తిని మళ్ళీ
పడుకొని మళ్ళీ లేచి తిని ఇదే పని అనుకోండి, ఎదగటం కోసమే కదా తినేది, మరి అప్పుడు ఏమవుతుంది చెప్పండి? శరీర రీతిగా భోజనం చేసి పడుకుంటే ఏమవుతుంది? శరీరం పెరుగుతుంది. మరి ఆత్మీయంగా భోజనం చేసి పడుకొని భోజనం చేసి పడుకుంటే ఏమైంది? ఏమండి, శరీరం అయితే భోజనం చేసి తిని పడుకొని లెగిసి తిని పడుకుంటే ఒళ్ళు వస్తుంది, రోగాలు కూడా వస్తాయి, అవునా కాదా? అస్తమానం తిని పడుకునే దగ్గరికి ఒంట్లో ఉన్నట అంతా నీరసంగానే ఉంది, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని చెప్తూనే ఉంటారు. మరి ఆత్మీయ ఆహారం తీసుకుంటున్నాం మనం, ఇక్కడ తీసుకుంటున్నాం, ఇంటికెళ్ళి మన పని మనం చేసుకుంటున్నాం. ఆ తీసుకున్న ఆహారానికి పని అనేది మనం చేయట్లా, దానికి కూడా ఒక ఆకారం ఉంటే దానికి కూడా బొజ్జు వచ్చింది, దానికి కూడా రోగం కనిపిస్తుంది, అవునండి? ఆ తీసుకున్న ఆత్మకు తీసుకునే ఆహారం ఏమవ్వాలి? మన ఎదుగుదలకు, ఆత్మ యొక్క ఎదుగుదలకు ఉపయోగపడాలి. ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడాలి అంటే ఏమవ్వాలి? పని జరగాలి. ఎదుగుదలకు ఉపయోగపడాలంటే పని జరగాలి. ఒకసారి యేసుక్రీస్తు వారి సందర్భం చూద్దామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం అండి. క్రీస్తు శరీరమందు ఒక్క నిమిషం అండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడును కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ఏమండి ఒక నిమిషం అండి. క్రీస్తు వారు ఏమయ్యారు? శరీరం మందు శ్రమ పడ్డారు. అట్టి మనసును మనం ఏం చేయాలి? ఆయుధంగా తీసుకోవాలి. మనం రక్షణలోకి వచ్చాం అంటే క్రీస్తులోకి వచ్చాం. ఆయన ఏదైతే చేశారో మనం కూడా అదే చేయాలి. ఆయన ఏం చేశారు? శరీరం మందు శ్రమ పడ్డారు. మనం కూడా శ్రమ పడాలి. అదేంటండి శ్రమ పడ్డం? ఏంటి లేచిన దగ్గర నుంచి వంట చేయడం కానించి, ఆడవాళ్ళు అయితే వంట చేయడం, బట్టలు అదకటం, ఇల్లు అడగటం, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, ఇదంతా శ్రమే కదండి. మగవాళ్ళు అయితే ఉద్యోగం, లేకపోతే పని, పొలం పనికి వెళ్ళేవాళ్ళైతే పొలం పని, లేకపోతే ఏదన్నా ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళు అయితే అది, కష్టపడుతున్నారు కదండి. అంటే ఏమవుతున్నారు వాళ్ళు? అక్కడ శ్రమ పడుతున్నారు. ఆ శ్రమ పడితే యేసుక్రీస్తు శ్రమ పడినట్లు మనం పడినట్లేనా చెప్పండి? అది యేసు రక్షణలోనికి వచ్చిన మనం మన ఆత్మ కోసం ఈ శరీరాన్ని శ్రమ పెట్టాలి. మనకి ఏదైనా పని వచ్చిందండి, ఆ పని మనకు కష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే, అది మన కోసం కాబట్టి మనం ఏం చేస్తాం? ఆ పనిని సమయాన్ని కుదుర్చుకొని వీలుబాటు కల్పించుకొని పని చేసుకుంటాం, అవును కదండి? కష్టమైనా నష్టమైనా లేకపోతే లాభమైనా పని చేయడానికి మాత్రం వెనకాడు. మరి క్రీస్తు ఏ విధంగా అయితే శ్రమ పడ్డారో రక్షణలోనికి వచ్చిన మనం కూడా మన ఆత్మను దేవుని దగ్గరకు తీసుకువెళ్ళాలి అంటే శ్రమ పడాల్సిందేనండి. ఈరోజు ఆదివారం, లోకమంతా ఒకవైపు వెళ్తుంది, క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులు మరోవైపు ఉంటారు, అవునండి? అసలు ఆదివారం అంటే ఎంత ఎంజాయ్ తెలుసా అండి? తెల్లారిన దాకా పడుకోవచ్చు, మధ్యాహ్నం తినే ముందు వేడివేడిగా వండుకొని తినొచ్చు, సాయంత్రం సరదాగా బయటకు వెళ్ళొచ్చు, చక్క లేట్ నైట్ గా పడుకోవచ్చు. ఇది ఆదివారం లోకం చేసే తీరు. కానీ క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు ఆయన శరీరం అందు శ్రమ పడ్డాడు. మన శరీరాన్ని కూడా మనం శ్రమ పెట్టాలి. పొద్దున్నే లేవాలి, గబగబా మన ఇంటి పని చేసేసుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, దేవుని మాటలు వినాలి, ఆ మాటలు మన పిల్లలకు నేర్పించుకోవాలి. ఏమండి పిల్లలు వస్తున్నారు? వస్తున్నారండి, దేవుని మాటలు వినడానికి వస్తున్నారు. మనం ఎవరమైనా సరే సార్ని అడిగామా, మా పిల్లలకు దేవుని మాటలు నేర్పించండి అని? మనలో మాట సార్ లేరు కాబట్టి అడుగుతున్నాను. ఎవరమైనా అడిగామా? ఏంటండి మాకే నేర్పిస్తున్నారు, మా పిల్లలకు నేర్పించవచ్చు కదా, క్లాస్ పెట్టవచ్చు కదా, ఒక గంట క్లాస్ అని ఎవరైనా అడిగామా? మరి ఎందుకు ఆలోచన వచ్చింది సార్ చెప్పండి? ఎంత కష్టమో తెలుసా అండి పిల్లలకు క్లాస్ చెప్పడానికి?
పిల్లాడు 9th క్లాస్ చదువుతున్నాడు ప్రవీణ్ అని, అతను ట్యూషన్కి వస్తున్నాడు. ఇవేమీ తెలియదంట. సుమారుగా 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాడంట. కరెక్ట్గా 7 దినాల సృష్టిని కరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అలా చర్చిలో అయితే గబా గబా ఏదో ఒక వాక్యం చదివేసుకుంటుందంట, ఒక పాట పాడేసుకునిద్దంట. చిన్నపిల్లలకి క్లాస్ చెప్పే టీచరు అయిపోయింది సర్దేసుకోండి అంటారంట. ఏం అర్థం కాదండి. పిల్లలకి ఎలా అర్థమైందండి? ఈయన ఇక్కడ చెప్పిన విషయాన్ని ఇక్కడ వాళ్ళకు చూపించే విషయాన్ని తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నారు. మీ పిల్లలకు నేర్పించుకునే బాధ్యత మీదే. నేను ఒక విత్తనం వేశాను, మీరు పోయండి అని చెప్పారు. ఎందుకనండి? వీళ్ళందరూ వాళ్ళ పిల్లలా, సార్ల పిల్లలా? మా పిల్లడు ఎందుకు వచ్చేసిందండి? కూర్చోబెట్టి పుస్తకం ఇచ్చి చదువు అంటే చదివేస్తుంది కాదు. ఇది నాది, ఈ సంఘం నాది, మనది, అవును కదండి? సంఘం యొక్క క్షేమం కోసం, సంఘం యొక్క అభివృద్ధి కోసం కష్టపడాలి, శ్రమపడాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అందులో భాగమే ఈ పిల్లలు. ఈ పిల్లల కోసమే పొద్దున్నే 1 గంట క్లాసు. పిల్లలకి క్లాస్ చెప్పి వదిలేస్తే అస్సలకి ఇంట్రెస్ట్ ఉండదండి. తినడానికి వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాల్సిందే, ఏదో ఒకటి పెట్టాల్సిందేనండి. కుదిరిగా కూర్చోరు పిల్లలు. వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించాలి, వాక్యం నేర్పించాలి, కుదురుగా ఎలా ఉండాలి, బయట ఎలా నడుచుకోవాలి, ప్రతిదీ చెప్పాలండి పిల్లలకి. ఇందులో బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించాలి. శ్రద్ధ తీసుకుంటేనే మనం ముందుకి ఇంకొక అడుగేయగలం. మీరెవ్వరూ నేర్పించకుండా సార్ ఇక్కడ వీడియో చూపించారు, నెక్స్ట్ వీక్ వచ్చి ఆ వీడియోలో నేను పోయిన వారు ఏం చెప్పాను, మీరు చెప్పాను నేను పిల్లలు ఎవరైనా చెప్పగలరండి? చెప్పలేరు. పిల్లలకు నేర్పించడం కష్టంగా ఉందా, తేలిగ్గా ఉందా? ఎంత కష్టమండి? పుస్తకం మీద రాసేసి చదువుకోవాలంటే చదివేసుకుంటారా? చదువుకోరు. వాళ్ళకు నేర్పించాలి. శరీరం మందు యేసుక్రీస్తు వారు ఇంకా ఎక్కువ శ్రమ పడ్డారని. మనం పడేది చాలా తక్కువ, ఎంతో శ్రమతో కూడుకున్నది. ఆయన శరీరం మందు ఎలా శ్రమ పడ్డాడో మనం కూడా అలానే శ్రమ పడాలి. అలా శ్రమ పడితేనే నిత్యజీవం అండి. రక్షణలోనికి వచ్చిన మనం లోకం వెళ్ళే వైపు వెళ్ళడం కాదు, దేవుని యొక్క జీవ మార్గంలోనికి వచ్చిన వాళ్ళం కాబట్టి మన మార్గాన్ని మనమే ఏర్పరచుకోవాలి దేవుని వైపుకు. ఆరు పక్కలింట్లో వాళ్ళు ఇలా ఉన్నారు, మేము కూడా అలానే ఉంటామంటే అసలు కుదరదండి. ఈరోజు సండే అండి, ప్రతి ఒక్కరికి తెలుసు అసలు ఎలా ఉంటుందో. సరే అండి, పిల్లలు ఇప్పుడు చెప్తున్నారు, వాళ్ళు చెప్తుంటే వాళ్ళని చూసి మనకు ఎలా ఉంటుంది? తల్లిదండ్రులకు అయితే మొహం వెలిగిపోతుంది పిల్లల్ని చూసి, అవును కదా? అంటే ఏంటి, వాళ్ళ ఏం కనిపించింది వాళ్ళకి? వాక్యంలో కొంచెం ఎదుగుదల అనేది కనిపించింది. పోయిన వారం కొంతమంది పిల్లలు చెప్పలా, అంతకితం వారం కొంతమంది చెప్పలా, కానీ ఈ రోజు పిల్లలు అలా మనం నేర్పించుకుంటుంటే వాళ్ళు ఏమొస్తుంది? ఎదుగుదల వస్తుంది. ఆ మాటలు విన్న, ఆ నేర్చుకున్న వాటిని, ఆ మాటలను కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పటి నుంచి అయితే ఆచరణలో పెడతారు. ఆచరణలో పెడితే ఇంకా ప్రయోజకులు అవుతారండి వాళ్ళు. మంచి బాట అనేది పడుతుంది వాళ్ళ యొక్క భవిష్యత్తుకి. కాబట్టి ఎంత కష్టమైనా, ఎంత శ్రమ అయినా సరే ఇది తప్పదు. ఆదివారం దేవుని కోసం ఉపయోగించాల్సిందే. నేను మాత్రం ఖచ్చితంగా చెప్పే మాట అండి. మీరేం చెప్తున్నారు, మీ దగ్గరకు వస్తున్నామని అని మాత్రం మీరు అనుకోవద్దు. ఇది మన అందరి బాధ్యత, మన పిల్లల్ని మనం పెంచుకోవాలి. సరేనండి, నెక్స్ట్ చూద్దాం. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక. శరీర విషయములో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక. మనుజాసలు అంటే ఏంటి? లోకంలో ఉన్నవి. లోకంలో ఏముందండి? జీవపు డమ్మో. శరీరాస, నేత్రాస, జీవపు డమ్మో. చూసిందల్లా కావాలి, అవునండి. మన శరీరం ఏది కోరుకుంటే
అది కావాలి. సైలెంట్ కూర్చోండి, సైలెంట్ కూర్చోవాలి, సౌండ్ రాకూడదు. మనుజాసలు మనుషుల యొక్క వాటిని అనుసరించి మనం నడుచుకోకూడదు అంటండి. ఇక మీదట శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికనేమి ఏమీ లేక ఉండవలెను. మనుజాసలు ఉండకూడదు, అలానే పాపంతో జోలు అనేది మనకు ఉండకూడదు. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞ ఏంటి? వాక్యాన్ని నేర్చుకోవడం, వాక్య ప్రకారం ప్రవర్తించడం కూడా దేవుని ఆజ్ఞ. అవునా అండి? సంఘముగా కూడుకొనుట మానకుడి. ఇంకా ప్రార్థన ఎందును, రొట్టె విచ్చుక ఎందును, సహవాసం ఎందును, అది ఒక ఆజ్ఞ. దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గంలో నిలువక. అయ్యండి, మీకు తెలుసు, చిన్న చిన్నయే చెప్తున్నానండి నేను. ఇలా ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయండి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము, రేపటిని గురించి ఆలోచించవద్దు, చాలా ఉన్నాయి కదండి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలన్నిటికీ మనం పాటించాలి. పాటించకపోతే పాపం చేసినట్లే. మేము వాక్యం చదువుతున్నామండి, వారం మాకు కుదిరినప్పుడల్లా ప్రార్థన చేస్తున్నామండి, మాకు కుదిరినప్పుడల్లా వాక్యం చెప్తున్నామండి. అంటే మనం పాపం చేయకుండా ఉన్నట్లే అండి. ప్రతినిత్యం మనకి మరణ దినం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? తెలియదండి. కాబట్టి ప్రతి సమయం మనం దేవుని కోసమే ఉపయోగించాలి. సమయం దేవుని కోసం ఉపయోగించాలంటే మన శరీరాన్ని అలక్కొట్టుకోవాలండి. పని అల్పంగానే నిద్ర వస్తుంది, కంపల్సరిగా నిద్ర వస్తుంది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పని అయిపోయి మనం చేయాలనుకున్న పని అయిపోతే మనకేమొస్తుంది? నిద్రే వస్తుంది, తినేసా నిద్ర వస్తుంది. ఆ సమయం మనం దేనికి ఉపయోగించాలి? పగలండి, రేత్రి కాదు, రేత్రి పడుకోవాలి. దేవుని మాటలు నేర్చుకోవడానికి మన పిల్లల్ని ఇంకా ఏదైనా కొత్తగా ఏమైనా నేర్పించుకుందామా, లేకపోతే మనం ఏదైనా నేర్చుకుందామా అనే ఆలోచన మనకు రావాలి. మన శరీరాన్ని మనం అక్కడ ఏం చేయాలి? శ్రమ పెట్టాలి. మనకి ఎన్నో అవకాశాలు ఉంటాయండి లోకంలో, ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశం మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుందా లేదా అనేది మాత్రం మనం ఫస్ట్ చూసుకోవాలి. దేవునికి దగ్గరగా చేస్తుందా లేదా, మన ఎదుగుదల దేవుని కోసం ఉన్నదా లేదా అనేది మనం చూసుకోవాలండి. ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దామండి. ప్రకటన గ్రంథం, ఏమన్నా ఒక్క నిమిషం అండి, ఇది పూర్తి చేసేసుకొని వెళ్ళాం. నెక్స్ట్ మూడో వచనం అండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజన్ల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఏమంటే ఇక్కడ ఉన్న మనం అందరం వీటన్నింటి ఎందు ఆసక్తి లేని వారంగా ఉన్నామని నేను అనుకుంటున్నాను. అవునంటారా కాదంటారా? ఇక్కడ పోకిరి చేష్టలు కానివ్వండి, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి అంత నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. మనం వీటి ఎందు మాత్రం ఆసక్తి కలిగిన వారం కాదని నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. నెక్స్ట్ అండి. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం అందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. మనల్ని దూషించినా పర్లేదండి, కానీ వాళ్ళకు వాళ్ళని ఆశ్చర్యపరిచే విధంగా మనం ఉండాలి. అటు విధంగా మనందరం ఉంటూ మన శరీరాన్ని శ్రమ పెట్టుకుంటూ లోకానికి క్రీస్తును కనపరుచుకునే వారంగా మనందరం ఉంటేనే పాపానికి దూరంగా వాక్యంలో ఎదుగుతూ క్రీస్తు ఏ విధంగా అయితే శ్రమపడి ఆ మహాలోకానికి చేరారో ఆ లోకానికి చేరే వారంగా మనం అందరం ఉండగలుగుతామండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం
పద్నాలుగో అధ్యాయం 13వ వచనం అండి. అంతటా ప్రభువునందు మృతులందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే వారు తమ ప్రయాసము మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఏమండి, ప్రభువునందు మృతులందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కాదు, అవును కదండి. వీళ్ళు పడిన ప్రయాసం అంతా మానేసి విశ్రాంతి పొందుతున్నారంట. ఎవరు వీళ్ళందరూ? నీతిమంతులు. విశ్రాంతిలోకి వెళ్ళారు. దేవుడు కూడా 7 దినాల సృష్టిలో 6 దినాలు పనిచేసి తన ప్రయాసం అంతటి నుంచి విశ్రాంతి పొందారు. మనం కూడా భూమి మీద మన శరీరమందు దేవుని యొక్క పనిలో ప్రయాస పడి విశ్రాంతి తీసుకుంటేనే మనం పరలోకం వెళ్తాం. లేకపోతే మన మృతం మన మరణం ధన్యత పొందుకోదు. అదేవిధంగా 2వ అధ్యాయం చూద్దామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18-19. ఒక్క నిమిషం, 2వ అధ్యాయం 18-19. తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. చాలండి. దేవుడు ఏమేమి తెలుసు అంటే, దేవునికి క్రియలు తెలుసంట, ప్రేమ విశ్వాసం పరిచర్య సహనము అన్ని దేవుడు తెలుసంటండి. దేవుడు చూస్తూనే ఉన్నాడంట. మనం రక్షణలోనికి వచ్చిన మొదటి రోజు కన్నా కడపటి రోజు మరి ఎక్కువగా ఉండాలంట. అంటే మనం ఏమవ్వాలి, ఎదగాలి. ఫస్ట్ రోజు ఉన్నట్లే మనం ఉండకూడదు. చిన్న పిల్లవాడు పాలు తాగే రోజు ఎలా ఉన్నాడో 10 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అలానే ఉంటే బాధపడతాం కదండి. ఇంట్లో మంచి చెట్టు పెట్టుకున్నాం, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, చెట్టుకు పోషణ చేస్తాం, చెట్టు పూలు పూసి మంచి చక్కగా సువాసనిస్తూ చెట్టు చాలా ముచ్చటగా అందంగా తయారైంది అనుకోండి, మనకు ఎలా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మరి ఎక్కువ పోషణ చేస్తాం దానికి, ఇంకా దాని నుంచి పూలు తీసుకోవడానికి. అక్కడ చెట్టు విషయంలో ఏం కనిపించింది, ఎదుగుదల కనిపించింది. దేవుడు కూడా మన ఎదుగుదలను చూస్తాడు. మనల్ని భూమి మీద దేవుడు వేశాడు కదండి ఒక విత్తనంగా. వచ్చిన మనలో ఏం కనిపించాలి దేవునికి, మళ్ళీ చెట్టు విషయంలో మనకు ఎదుగుదల ఎలా కనిపించిందో దేవునికి కూడా అలా ఎదుగుదల కనిపిస్తే మరి ఎక్కువ శ్రద్ధ మన మీద దేవుడు తీసుకుంటాడండి, అవును కదండి. అక్కడ మన లాస్ట్ వారం చెప్పుకున్నాం మనం, యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను తండ్రి సందర్భం. సుమారు 18 సంవత్సరాలు అండి, పిల్లలు పుట్టకపోవడం, ముసలి వయసు వచ్చారు వాళ్ళు. ముసలి వయసు వచ్చిన వరకు కూడా అతను దేవునికి పని చేస్తూనే దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నాడు. పిల్లల విషయంలో వృద్ధుడయ్యే వరకు ఇద్దరు యాజకులే, భార్యాభర్తలు ఇద్దరు కూడా. కానీ అతను ఎక్కడా కూడా తొనకలేదు. దేనికోసం, దేవుడు ఇస్తాడు అనే నమ్మకం. చివరికి దేవుడు ఇచ్చాడు. చివరి స్టేజ్ లో కనుక తప్పిపోయి ఉంటే దేవుడి ఇద్దరి నుంచి ఆశీర్వాదం పొందగలిగేవాడు కాదు. కాబట్టి మనం ఫస్ట్ రోజు అన్న దానికి మరి ఎక్కువ దేవుడు ఇవ్వట్లేదులే అని మనం ఇంకా తగ్గకూడదు. మరి ఎక్కువగా ఆసక్తి కనపరిచే వరంగా మనం ఉండాలి. మన ఎదుగుదల
ఎక్కువగా ఉండాలి. శరీరం అందు క్రీస్తు వారు ఏ విధంగా అయితే శ్రమ పడ్డారో మన శరీరాన్ని అలా శ్రమ పెట్టుకుంటూ విన్న వాక్యాన్ని మన ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా మనం ఉపయోగించుకోవాలండి. వాక్యంలో ఎదగాలి. వాక్యంలో ఎదగాలి అంటే వాక్యాన్ని మరింత ఎక్కువగా నేర్చుకోవాలండి. సారి ఈ సిలబస్ ఇచ్చారు, ఈ 6 నెలలు ఇదే చదివితే సరిపోద్ది అనుకున్నాం అనుకోండి, మనం ఇక్కడికి వచ్చి నుంచి వాక్యం చెప్పాలి అంటే ఎవరి దగ్గరకో వెళ్ళాలి, ఎక్కడో వినొచ్చి మనం ఇక్కడ చెప్పాలి. అదే ఆ సిలబస్ ని కొంత టైం కేటాయించుకొని మనం చెప్పడానికి మనం మళ్ళీ కొంత టైం ఉపయోగించుకున్నాం అనుకోండి, మనమే కొత్త కొత్త పాఠాలు బయటకు తీయొచ్చండి. ఎన్నో విషయాలు తెలుస్తాయి. నేను సొలొమోన్ గారి గురించి మీకు ఒక విషయం చెప్పాను. సొలొమోను తండ్రి దావీదు, సొలొమోను కుమారుడు రెహబాము. దావీదు ఉన్నట్లుగా సొలొమోను లేడు, సొలొమోను ఉన్నట్లుగా రెహబాము లేడు. అవును కదండి, చదవడం వల్లే తెలిసింది. రెహబాము సమయంలోనే ఇజ్రాయిల్ రెండు పార్టులుగా విడిపోయింది. 10 గోత్రాలు ఒకవైపు, యూదా గోత్రం ఒకవైపు. నాకు ఆ రోజు వరకు తెలీదు, చదవడం వల్లే నాకు తెలిసింది. నేను అంతకంటే ఎన్నోసార్లు చదివేశాను రాజుల గారు, చదివేమన్నారు చదివేశాను. ఇప్పుడు పరీక్ష, నాకు ఫస్ట్ రావట్లా. అదేంటండి, ఫస్ట్ తెచ్చుకోవాలి, పరిశీలనాత్మకంగా చదవాలి. ఒక గోల్ పెట్టుకున్నా నేను, రావాలి చదవాలి. సొలొమోను గారికి దేవునికి సొలొమోను ప్రార్థన చేశాడు. ఎక్కడ చేశాడు? కలాది. నాకు బైబిల్ చదివిన రోజే తెలిసింది, పరిశీలనాత్మకంగా చదివితేనే తెలిసింది. కలలో దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకి ఇవన్నీ ఇచ్చాడు నిజ జీవితంలో. అంటే ఎంత ఆసక్తిగా ఉన్నాడు దేవుని అందు సొలొమోను. కలలో కూడా దేవుడు వస్తున్నాడు ఆయనకి. ఏమండి, కాబట్టి అలాంటి వ్యక్తి తప్పిపోయాడు. మళ్ళీ తర్వాత తప్పు తెలుసుకొని ప్రసంగికుడిగా మారి సమస్తము వ్యర్థమే. 1000 మంది బాధ్యులు ఎక్కడ, సమస్తము వ్యర్థం ఎక్కడ. వాళ్ళ కోసం వనాలు, ఉద్యానవనాలు, వాటి వాటర్ కోసం కాలువలు, వాళ్లకు పెద్ద పెద్ద నగరులు, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టించాడు. అలాంటి సొలొమోను బాధ్యుల మాటని తప్పిపోయాడు. తిరిగి మళ్ళీ తన తప్పు తెలుసుకుని దేవునిలోకి వచ్చాడండి. ఎంత గొప్ప విషయం అండి. దూర దేశాల నుంచి, భూ దిగంతముల నుంచి వచ్చినట షేబా దేశపు రాణి. భూ దిగంతములు అంటే ఎక్కడండి, ఎంతో దూరం. సొలొమోనుకి ఆవిడికి ఎంతో దూరం. రాణి రాజ్యాన్ని వదిలేసి వచ్చేసిందంట. రాజ్యం వదిలేసి వస్తే రాజ్యం ఆవిడ ఎత్తుకోరా? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నా రాజ్యం పోతే పోయింది. వాళ్ళు తినే బల్ల మీద దగ్గర నుంచి ప్రతి విషయాన్ని పరిశీలించిందంట. గోరంత తెచ్చి కొండంత పట్టుకెళ్ళిందంట రాణి. ఎంత మహాజ్ఞానండి సొలొమోను. ఇవన్నీ వింటే అలా అదే ఎలా తప్పిపోయాడే అనిపించింది. చూసిన తన కన్నులతో చూసినదల్లా కావాలని కోరుకున్నాడంట సొలొమోను. అక్కడ ఏమైపోయింది, ఆయన మను చేస్తున్నకు అవకాశం ఇచ్చాడు. మనుషులు ఎలా అయితే చేస్తున్నారో అదే చేశాడు. కాబట్టి మనం అలా తప్పిపోకూడదు. మనకు ఆయన ఒక గుణపాఠం. ఏమండి, మనకు ఎన్నో లోకం ఎన్నో చూపిస్తుంది, ఎన్నో ఆశలు చూపిస్తుంది. నోరు విప్పి ఇది కావాలి అది కావాలి అని కాదండి, మనసులో కూడా ఎన్నో ఆలోచనలు వస్తాయి. వాటన్నింటికి మనం ఇవ్వాలి, వాక్యానికి కరెక్టా కాదా, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం, ఈ పని చేయొచ్చా చేయకూడదా అని మనం చూసుకోవాలండి. ప్రతి విషయాన్ని వాక్యంతో సరి చూసుకుంటూ వాక్య ప్రకారం బ్రతుకుతూ వాక్యంలో ఎదుగుతూ మన ఆత్మను దేవునికి అప్పగించుకునే వారంగా మనం ఉండాలండి. అట్టు విధంగా మీరు అందరూ కూడా ఉంటారని కోరుకుంటూ, మరి ముఖ్యంగా పిల్లల విషయంలో ఇంకొంచెం శ్రద్ధ వహిస్తూ వారిని దేవునిలో పెంచుకునే భాగ్యం మనం అందరం కలిగి ఉండాలని కోరుకుంటున్నానండి. నా మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రియా పరలోకమందుని మా తండ్రి, పిల్లలకు నీ యొక్క మాటను చెప్పాను తండ్రి. ఈ ఆత్మీయ ఆహారం తీసుకున్న మేము ఎదుగుదలను కనపరిచే వారంగా ఉండాలని,
ఎదుగుదల లేకపోతే చూసిన వారికి శరీర విషయంలో ఎదుగుదల లేకపోతే ఎలా చిన్నతనంగా ఉంటుందో, ఆత్మలో కూడా ఎదుగుదల లేకపోతే నీ దగ్గర మేము చిన్నవారంగా ఉంటాం తండ్రి. అటు విధంగా కాకుండా నీ దగ్గరకు వచ్చే వారంగా మేమందరం ఉంటూ నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉండటానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.